అసెంబ్లీ సెషన్ మరోసారి వాయిదా పడింది. సభలో నినాదాలు చేశారు అనే కారణంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూజ్లెస్ ఫెలోస్ అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి సభాపతి నోరు పారేసుకున్నారు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా సభ నడపాల్సిన స్పీకర్ వైసీపీ సభ్యులను మాత్రం మనవాళ్ళు వెనక్కి రావాలి అంటూ మర్యాదపూర్వకంగా మందలించారు. ఎన్ బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, ముచ్చయ్య చౌదరి, శివరాజప్ప, వెనబాబు, పి కేశవ్, జి రామ్మోహన్, ఎన్ రామ్మోహన్ నాయుడు, ఎం రామరాజు, జి రవికుమార్, వై సాంబశివరావు, బి బాలవీర బాలవీర ఆంజనేయ స్వామి, వి శ్రీదేవి, ఎన్ వి రామకృష్ణ బాబు, తర్వాత పయ్యావుల కేశవ్, పయ్యావుల కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్, పయ్యావుల కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్, బి అశోక్. సభ ఆస్తులను ధ్వంసం చేసేందుకు యత్నించారంటూ అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డిలపై సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే సభలో ప్లకార్డులు ప్రదర్శించినందుకు టీడీపీ సభ్యులను ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో సభలో మీసం మెలేశారు అనే కారణంతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. కానీ బాలకృష్ణను ఉద్దేశించి సభలోనే మీసాలు మెలేసిన మంత్రి అంబట్ రాంబాబును మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. అశోక్, కె అచ్చెన్నాయుడు, ఎన్ బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, ముచ్చయ్య చౌదరి, శివరాజప్ప, వెనబాబు, పి కేశవ్, జి రామ్మోహన్, ఎన్ రామ్మోహన్ నాయుడు, ఎం రామరాజు, జి రవికుమార్, వై సాంబశివరావు, బి బాలవీర బాలవీర ఆంజనేయ స్వామి, వి శ్రీదేవి, ఎన్ వి రామకృష్ణ బాబు, తర్వాత పయ్యావుల కేశవ్, పయ్యావుల కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్, పయ్యావుల కేశవ్ ఈ సస్పెండెడ్ ఫర్ ఎంటైర్ సెషన్, బి అశోక్, కె అచ్చెన్నాయుడు, ఎన్ బాలకృష్ణ. అసెంబ్లీ సమావేశాలు మరొకసారి వాయిదా పడ్డాయి. అలాగే టీడీపీ సభ్యుల్ని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే ఈ సందర్భంగా కూడా సభాపతి అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం మనం చూసాం. మొత్తంగా పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు వాయిదా పడే వరకు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతోనే జనగణమన వెంటనే కూడా ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్యే స్పీకర్ పొడియం మీదకు వెళ్ళి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించడమే కాకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వెంటనే చంద్రబాబును బేషరతుగా విడుదల చేయడంతో పాటు క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దశలో అంబట్ రాంబాబు జోక్యం చేసుకొని టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, పొడియాన్ని చుట్టుముట్టారని, మా వైపు కూడా ఓవర్ యాక్షన్ చేసే ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. దీంతో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది, ఈ ప్రమాదాన్ని నివారించాలి అంటూ కూడా టీడీపీ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవాలని సభలో రెచ్చగొట్టే విధంగా అంబట్ రాంబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే, ఆయన ఒక్కసారిగా స్పీకర్ పొడియం వద్దకు వెళ్ళి తమ విజ్ఞప్తిని పరిశీలించాలి అని చెప్పి స్పీకర్ను అభ్యర్థిస్తే ఆయన ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో టేబుల్ మీద ఉన్న గ్లాసు కింద పడిపోయింది. ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న స్క్రీన్ కూడా తీసి శ్రీధర్ రెడ్డి తీసి విసిరివేయబోయారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు జోక్యం చేసుకుని ఆయన వెనక్కి లాగారు. ఇదే సమయంలో బాలకృష్ణ కూడా అక్కడ ఉండటంతో బాలకృష్ణ ఇక్కడ కాదు యాక్ట్ చేయాల్సింది, సినిమాల్లో చేయాలి అని చెప్పి అంబట్ రాంబాబు వ్యాఖ్యానించడం, బాలకృష్ణ యాక్షన్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో బాలకృష్ణ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహ విషయాలకు గురయ్యారు. మేసం మెలేసి
తొడగొట్టారు. దీంతో టీడీపీ వైసీపీ సభ్యులు ముఖ్యంగా అంబట్రాంబాబు రా చూసుకుందాం అనడంతో బిఎఫ్ మధుసూదన్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే విధంగా మంత్రి మేరుగ నాగార్జున డిప్యూటీ స్పీకర్ కూడా దూసుకు వెళ్ళబోతూ ఉండటంతో వాళ్ళని ఆపారు. ఈ దశలో ఒక్కసారిగా టీడీపీ సభ్యులు కూడా వీళ్ళని చూసి దూసుకొని ముందుకు వచ్చారు. ఇక సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ వాయిదా అనంతరం మళ్ళీ తిరిగి ప్రారంభమైంటో వెంటనే కూడా టీడీపీ సభ్యులు మళ్ళీ అదే నినాదాలతో స్పీకర్ ఛాంబర్ వైపు స్పీకర్ పొడియం వద్దకు వెళ్లారు. ఈ పొడియం వద్దకు వెళ్లిన సమయంలోనే స్పీకర్ ప్రకటన చేశారు, నందమూరి బాలకృష్ణకు మొదటిసారి హెచ్చరిక చేస్తున్నామని, ఈసారి అటువంటి సంఘటన రిపీట్ అయితే ఆయనపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా సభలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ లేకపోతే అనగాని సత్యప్రసాద్ వీళ్ళిద్దరిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విధంగా కొద్దిసేపు ఆగిన ఇది ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఒకసారిగా తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడమే కాకుండా సభలో చర్చ పెట్టాలని తాము కోరితే తమను సస్పెండ్ చేయటం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలోనే స్పీకర్ మళ్ళీ వెంటనే ప్రకటన చేస్తూ పయ్యావుల కేశవ్ను కూడా ఈ సభాకాలం మొత్తాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యుల మధ్య కూడా నినాదాలు హోరెత్తాయి. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీడీపీ సభ్యుల వైపుకు దూసుకు వెళ్ళకపోగా వెంటనే అధికార పార్టీకి సంబంధించిన మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీ చీఫ్ విప్ గడికోట్ శ్రీకాంతరెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైసీపీ సభ్యులను నిలువరించారు. మీరు అటువైపు వెళ్ళొద్దు అని కూడా వాళ్ళందరినీ వెనక్కి నెట్టేశారు. ఈ సభలో ఈ రభస అదే గందరగోళం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సీఎం అక్కడే ఉన్నారు, సభలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మార్షల్స్ ఒక్కసారిగా వచ్చి టీడీపీ సభ్యులను అడ్డుదగిలారు. అదేవిధంగా వైసీపీ సభ్యులను కూడా నిలవరించారు. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టీడీపీ సభ్యులు అందరినీ కూడా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కూడా స్పీకర్ ప్రకటించారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపేయాల్సిందిగా మార్షల్స్ను ఆదేశించారు. అయినప్పటికీ కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను టీ బ్రేక్ కోసం వాయిదా వేశారు. ఈ తీవ్ర ఉదయం నుంచి కూడా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో బీఏసీ సమావేశానికి రాకూడదు అని చెప్పి, సభ మొదట వాయిదా పడినప్పుడు వెళ్ళకూడదు అని చెప్పి కూడా టీడీపీ సభ్యులు నిర్ణయించారు. టీడీఎల్పీలో జరిగిన సమావేశంలో టీడీపీ సభ్యులంతా సమావేశమై సభలో బాలకృష్ణతో పాటు మరికొంతమంది టీడీపీ శాసనసభ్యుల పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరించిన శైలికి నిరసనగా, అదేవిధంగా ఈ సభలో మొత్తం కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుపైనే చర్చించాలి అని చెప్పి సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేయాలని చెప్పి నిర్ణయించారు. దీంతో బీఏసీ సమావేశానికి వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించారు. సభ రెండోసారి వాయిదా పడిన వెంటనే కూడా బీఏసీ సమావేశానికి రావాల్సిందిగా శాసనసభ డిప్యూటీ సెక్రటరీ సుబ్బారాయుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న టీడీఎల్పీ గదిలోకి వచ్చి ఆహ్వానించారు. అయితే అచ్చెన్నాయుడు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో వచ్చేది లేదు అని చెప్పి, సభలో తాము ఈరోజు ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చామో చంద్రబాబు అక్రమ అరెస్టుపై వెంటనే చర్చించాలి అని చెప్పి అదే ఎజెండాతో ఈరోజు సభ పనిచేయాలని చెప్పి తాము కోరుతున్నాము, అదే అంశంపై కూడా ఈరోజు చర్చించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దీనిపై సభ అంగీకరిస్తేనే మేము బీఎస్సీ సమావేశానికి వస్తాము అని చెప్పి స్పష్టం చేశారు. తాము వచ్చేది లేని పక్షంలో తాము వచ్చేది లేదు అని చెప్పి ఆయన డిప్యూటీ సెక్రటరీకి చెప్పడంతో ఆయన మళ్ళీ బీఎస్సీ సమావేశం హాల్లోకి వెళ్ళిపోయారు. ఈ వెంటనే బీఎస్సీ సమావేశానికి టీడీపీ నేతలు ఎవరు రావంటున్నారని చెప్పడంతో బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. బీఎస్సీ సమావేశంలో శాసనసభ 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు, రేపు, అదేవిధంగా వచ్చే సోమ, మంగళ, బుధవారాలు 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి కూడా రేపు లఘు చర్చ చేపట్టాలి అని కూడా బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ రోజే దీనిపై లఘు చర్చ చేపడతారని చెప్పి ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రికి వైరల్ ఫీవర్ కావడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం అయిపోయిన వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి లేకపోవడంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ లఘు చర్చ కానీ రేపటికి వాయిదా వేశారు. ఒకవేళ వీళ్ళు లఘు చర్చ ప్రారంభిస్తే మాత్రం వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సిద్ధమయ్యారు. సభలో తమ పవర్ పాయింట్ ఒకవేళ అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే అవే స్క్రీన్స్ పై తమ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అనుమతించాలి అని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు. అయితే పట్టుబట్టాలని నిర్ణయించారు. ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మాత్రం వెంటనే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, శాసనసభ రాజధానిలోనే వెలగపూడిలో ఉన్న ఒక రెస్టారెంట్ వద్ద ఒక హాల్ని, స్క్రీన్ని ఏర్పాటు చేసి, అక్కడ హాల్లో స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ ఈ మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీగా ఏర్పాటు చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. లఘు చర్చను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై బీఏసీ సమావేశంలో రేపు అని నిర్ణయించడంతో టీడీపీ
సభ్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపే చేయాలని నిర్ణయించారు. ఈ రోజు శాసనసభలో జరిగిన పరిస్థితులపై కూడా అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా మరికొద్ది సేపట్లో కూడా స్పందించే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటివరకు కూడా అసెంబ్లీలోనే టీడీఎల్పీ కార్యాలయంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా నినాదాలు చేసుకుంటూ కూడా బయటకు వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడతారు. సభలో తాము మొదటి నుంచి కూడా వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని చెప్పి పదే పదే కోరుతున్నప్పటికీ దాన్ని అంగీకరించకుండా మేము మీరు వేరే ఫార్మేట్లో రావాలి, వేరే ఫామ్లో వస్తే మేము డిస్కస్ చేస్తామని చెప్పి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి చెబుతున్నారని, కానీ తాము వాయిదా తీర్మానాన్ని రాష్ట్రంలో ఈరోజు ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు దానిపై చర్చించాలి, ప్రజలు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ప్రతిబింబించే విధంగా అసెంబ్లీ సమావేశాలు ప్రొసీడింగ్స్ ఉండాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే ఊరుకోబోము అని కూడా అధికార పార్టీకి ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార పార్టీకి శాసనసభలోనే దీటైన సమాధానం చెప్పారు. పైగా నినాదాలు కూడా ఈరోజు శాసనసభలో హోరెత్తాయి. ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పార్టీ వైపు నుంచి మాత్రం చంద్రబాబు డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఇలా ఒకరికొకళ్ళు నినాదాలు చేయటం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం, బాహాబాహీకి తలపడే పరిస్థితి రావటం, అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పిడిగుద్దులు గుడిపించేందుకు కూడా ప్రయత్నం చేసిన సందర్భంలో మార్షల్స్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళని నిలువరించడంతో ఈరోజు సభలో ఆ పరిస్థితి, ఆ ముష్టిఘాతాల దృశ్యం మాత్రం తప్పిపోయింది. అయితే ఒక దశలో కూడా స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేను ఒకరిని ఉద్దేశించి వ్యాఖ్యానించి చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా మరికొద్ది సేపట్లో టీడీపీ ఎమ్మెల్యే స్పందించే అవకాశం ఉంది. రేపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద ఈరోజు బీఏసీ సమావేశంలో ఏదైతే నిర్ణయించారో లఘు చర్చ చేపట్టాలని, ఆ లఘు చర్చ చేపడితే ఆ సమయంలో తాము అక్కడే ఉండి తాము కూడా వాళ్ళలాగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు పట్టుబట్టాలని చెప్పి టీడీపీ ఇప్పటికే నిర్ణయించింది. ఒకవేళ అనుమతించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్యారలల్గా వాళ్ళు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారో అదే సమయంలో తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బయట చేయాలని చెప్పి టీడీపీ నిర్ణయించింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా క్షణం క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సభ్యులు కూడా స్పీకర్ పొడియం వద్దకు వెళ్లడంతో పాటు తమ నేత అక్రమ అరెస్టుకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే సభ మళ్లీ ప్రారంభం అవబోతుందని చెప్పి మనకు లోపల నుంచి సమాచారం.